వీళ్ళ గురించి చెప్పాలి అధ్యక్ష. ఏమని చెప్పాలి అధ్యక్ష వీళ్ళ గురించి? ప్రజలు బాగుంటే చంద్రబాబు బాధగా కోపంగా ఉంటాడు. ఎందుకంటే ప్రజలు బాగుంటే చంద్రబాబుకి ఎప్పుడు ఆనందం ఉండదు అధ్యక్ష. ప్రజలు బాగుంటే చంద్రబాబు బాధగా కోపంగా ఉంటాడు అని చెప్పి చెప్పాలి అధ్యక్ష. ఎందుకంటే ఏమి నిజాలు అధ్యక్ష, మన యంగ్ జనరేషన్కు మన చంద్రబాబును చూస్తూ ఉన్న రాజకీయాలుగా 3-4 దశాబ్దాలుగా రాజకీయాలను చూస్తున్న వారంతా కూడా మిగతా వారికి యంగ్ జనరేషన్కు బాబు అండ్ కో గురించి చెప్పాలి. బాబు బాగుంటే ప్రజలు బాగుంటే చంద్రబాబు బాధగా కోపంగా ఉంటాడు, ప్రజలు బాధగా ఉంటే చంద్రబాబు ఆనందంగా ఉంటాడు. తాను అధికారంలో ఉండగా చంద్రబాబు ప్రజలకు మంచి చేసిన చరిత్ర లేనే లేదు. ఒక్కటంటే ఒక్క స్కీమ్ కూడా తాను చెప్పలేడు అధ్యక్ష, ప్రజలకు ఫలాని మంచి చేశాడు అని. తాను ప్రతిపక్షంలో ఉంటే అధ్యక్ష రాష్ట్రానికి ఏ మంచి జరిగినా చంద్రబాబు తట్టుకోలేడు. మంచి జరుగుతుంటే 7 టర్మ్లో చంద్రబాబు నాయుడుకు మించిన వారు ఎవ్వరూ కూడా ఉండరు లేరు. బాబు అండ్ కో దుస్థితి చూస్తాయం అధ్యక్ష, మన రాష్ట్రానికి పరిశ్రమలు వస్తుంటే ఏడుస్తారు, మన గ్రోత్ రేటును చూసి ఏడుస్తారు, మన ఆర్థిక పరిస్థితి వారి హయాంలో కన్నా మెరుగ్గా ఉందని అర్థమవుతుంటే ఏడుస్తారు, మన ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలు మన పేద వర్గాలకు 165,000 కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా అందించామనంటే ఏడుస్తారు, పేద పిల్లలకు గవర్నమెంట్ బడిలో ఇంగ్లీష్ మీడియం సిబిఎస్లు చదివిస్తాము సిబిఎస్ఈ సిలబస్తో చదివిస్తాము అనంటే ఏడుస్తారు, 3 ప్రాంతాల ఆత్మగౌరవాన్ని కాపాడుతూ డీసెంట్రలైజేషన్ చేస్తాము అనంటే ఏడుస్తారు, మన పాలనలో వర్షాలు బాగా పడితే పంటలు బాగా పండుతుంటే ఏడుస్తారు, మన రిజర్వాయర్లు వరుసగా 4వ ఏడాది కూడా నిండితే ఏడుస్తారు. మనం అందరం ఆలోచన చేయాలి అధ్యక్ష, ఇలాంటి ప్రతిపక్షంతో ఇలాంటి దుష్టచతుష్టయంతో మనం కాపురం చేస్తూ ఉన్నాం అన్ఫార్చునేట్లీ అధ్యక్ష. మరి మనం ఇలాంటి ప్రతిపక్షంతో వెగుతూ ఉన్నాం అనేది అందరం కూడా ఆలోచన చేయాలి అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్లో అధ్యక్ష అభివృద్ధిలో చంద్రబాబు పోషించిన పాత్ర ఏమిటి అని అంటే 4 ఉదాహరణలు కూడా ఎక్కడ దొరకవు అధ్యక్ష. కానీ ఈ రాష్ట్రాన్ని నాశనం చేయటంలో ఆయన పాత్ర ఏమిటి అని అంటే మాత్రం కోకొల్లలుగా అధ్యక్ష కావలసినన్ని ఉదాహరణ దొరుకుతాయి అధ్యక్ష. అధ్యక్ష వ్యవసాయాన్ని దండగా అన్నది ఎవరంటే బాబే అని అంటారు అధ్యక్ష. రైతును దారుణంగా మోసం చేసింది ఎవరు అని అంటే బాబే అంటారు అధ్యక్ష. పల్లెల్ని ఘోరంగా దెబ్బతీసింది ఎవరు అని అంటే బాబే అంటారు అధ్యక్ష. కరువుకు కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరిది అని అంటే బాబే అంటారు అధ్యక్ష. అధ్యక్ష మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలను మోసాలుగా మార్చింది ఎవరు, మేనిఫెస్టోను ఎన్నికలు అయిపోయిన తర్వాత చెత్తబుట్టలో పడేసే మనస్తత్వం ఎవరికి ఉంది అని అంటే బాబే అంటారు అధ్యక్ష. అధ్యక్ష ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల అభివృద్ధికి ప్రథమ శత్రువు ఎవరు అని అంటే సమాధానం అధ్యక్ష పెత్తందారి బాబే అంటారు అధ్యక్ష. అధ్యక్ష చివరికి మన అక్క చెల్లెమ్మలకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని కూడా తప్పి వాళ్ళ జీవితాలలో అల్లకల్లోలు సృష్టించింది ఎవరు అని అంటే అధ్యక్ష అది కూడా బాబు 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 అనే అంటారు అధ్యక్ష. అధ్యక్ష అంతేకాకుండా అధ్యక్ష సొంత పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచింది ఎవరు అని అంటే కూడా బాబే అంటాడు అధ్యక్ష. అధ్యక్ష సీఎం పదవిని ట్రస్టును ఎన్టీఆర్ ట్రస్టును పార్టీని అన్నింటినీ లాక్కున్న పుణ్యపురుషుడు ఎవరు అని అంటే బాబే అంటారు అధ్యక్ష. అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ విభజనకు తొలి ఓటు వేసింది ఎవరు అని అంటే బాబు పార్టీని అంటారు అధ్యక్ష. తొలి ఓటు వేసిన వెంటనే సుజనా చౌదరి అని అనుకుంటా
తొలి ఓటు వేసిన వెంటనే వచ్చి నేనే తొలి ఓటు వేసాను ఆంధ్ర రాష్ట్రాన్ని విడగొట్టేదానికి అని చెప్పి కూడా ఆ టైంలో మాట్లాడారు అధ్యక్ష. ఆ తర్వాత రాష్ట్రానికి 10 సంవత్సరాల పాటు రావాల్సిన ప్రత్యేక హోదాను పోగొట్టింది ఎవరు అని అంటే అది బాబే అధ్యక్ష. ప్రత్యేక హోదాను వదులుకొని పరిశ్రమల్ని ఉద్యోగాల్ని కూడా తాకట్టు పెట్టి ఈ రాష్ట్రానికి ఇంటింటికి ద్రోహం చేసింది ఎవరు అని అంటే బాబు అధ్యక్ష. పోలవరం ప్రాజెక్టు కమిషన్ల కోసం ప్రత్యేక హోదాను వదులుకొని ప్రత్యేక ప్యాకేజీ అంతకంటే గొప్పదని పాంఫ్లెట్లు వేసి ప్రెస్ మీట్లు పెట్టి అసెంబ్లీని సైతం వాడుకొని ఇక్కడ చెప్పి రాష్ట్రాన్ని అల్లకొల్లోలం సృష్టించింది ఎవరు అని అంటే బాబీ అధ్యక్ష. పారిశ్రామిక రంగంలో అధ్యక్ష రాని పెట్టుబడుల అధ్యక్ష. ఎయిర్బస్సు, హైపర్ లూపు, ఒలింపిక్సు, మైక్రోసాఫ్టు, అమరావతి మొత్తానికి ఏసీ, ఇలా రాని పెట్టుబడులన్నీ వచ్చాయని చూపించి దొంగలెక్కలు వేయటము అంతర్జాతీయ నిపుణుడు ఎవరైనా ఉన్నాడు అని అంటే బాబే అధ్యక్ష. అధ్యక్ష, 10 ఏళ్ళ హైదరాబాద్ అధ్యక్ష ఉమ్మడి రాజధాని అయితే ఓటుకు కోట్లు ఇస్తూ దొరికిపోయి పారిపోయి వచ్చింది ఎవరు అని అంటే అది బాబే అంటారు అధ్యక్ష. ఇన్సైడర్ ట్రేడింగ్లో 1000 కోట్లు నొక్కేసి రాజధాని అనే పేరుతో డిజైన్ చేసి ఆ 1000 కోట్లు మళ్ళీ రావన్న భయంతో ఇప్పుడు ఏకంగా యాత్రలు పెట్టింది ఎవరు అని అంటే ఇది బాబే అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారి గుణశీల సంపద అధ్యక్ష, ఇది ఆయన క్యారెక్టర్ అధ్యక్ష. ఆయన గుణశీల సంపద, ఆయన క్యారెక్టర్ ఇంత గొప్పది అధ్యక్ష. ఇటువంటి వ్యక్తి గురించి ఎంత తక్కువ మాట్లాడినా కూడా ఎంత ఎక్కువ మాట్లాడినా కూడా తక్కువైనట్టే అధ్యక్ష. అధ్యక్ష, ఇటువంటి చంద్రబాబును ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మళ్ళీ అధికారంలోకి తీసుకొని రావాలి, ఆయన అధికారంలోకి తీసుకొని రాలేకపోతే దోచుకోవడము, పంచుకోవడము, తినుకోవడము ఉండదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన అధికారంలోకి తీసుకొని రావాలని తాపత్రయపడే ఈనాడు ఆంధ్రజ్యోతి TV5 దత్తపుత్రుడు. ఇంతమందితో యుద్ధం చేయగలుగుతా ఉన్నాము అని అంటే అధ్యక్ష దేవుడు దయ ప్రజలందరి చల్లని దీవులతో మాత్రమే ఇది సాధ్యమవుతామని తెలియజేస్తూ దేవుడు చల్లని దీవులు ఇంకా ఎక్కువగా ఉండాలని, ప్రజలకు మంచి చేసే అవకాశం దేవుడు ఇంకా ఎక్కువగా ఇవ్వాలని చెప్పి మనసారా కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా అధ్యక్ష. బ్రేక్ ఎందుకు?